చివరికి చిన్నగా బిల్డింగ్ ఉంటుంది, తర్వాత ఆరు బిల్డింగ్లు ఉంటాయి, ఏడు బిల్డింగ్లు అనమాట. ఏడుగురు కొడుకులు రాగి ఇదో పొలవాడిని ఒకళ్ళదే, ఈ పక్కన కుర్చీల పక్కన లైన్ గా ఉంటాయి నాలుగురి. ఇవన్నీ బిల్డింగ్లు ఎదరు ఉంటాయి, ఎదరు నుంచి వెనకాల నుంచి కూడా ఉంటుంది రోడ్డు. మెయిన్ రోడ్ ఏమో ఎదరు వెనకాల, ఈ బిల్డింగ్లు వెనకాల నుంచి ఉంటుంది. గుడిమూల అన్నది ఊరు, అదిగోండి ఓ బిల్డింగ్, ఓ బిల్డింగ్ ఇదిగోండి, అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఓ బిల్డింగ్, ఆ తిన్నంగా పొలం అండి 10 ఎకరాలు. ఇదిగోండి ఇది ఇలా తిరుగుతున్నాం కదా, అలా మెయిన్ రోడ్డు, ఇలా వెనకాల నుంచి దొడ్డేపు నుంచి ఈదేపు నుంచి ఓ రోడ్డు, ఇది రెండోదండి, రెండో అది అది ఆ పక్కన ఒకటి అండి, ఇది ఒకటి. వాళ్ళు లెక్కైంది ఎలా వెళ్తాంటే ఏడుగురే ఉంటాయి. ఇదిగోని తిన్నంగా ఎవరి పొలం వెళ్తానండి, ఏ బిల్డింగ్ తిన్నంగా పొలం ఉంటుంది. ఇదొకటి మూడండి, ఇది అల్లుడికి ఎవరికి అయితే ఇదొడ్డి మళ్ళీ మొన్నే కట్టేట్లండి. ఇది ఏది మూడైనాయండి, అదే మూడే. ఇగో ఇది నాలుగు, ఇవి అండి అన్ని ఒకటే మోడల్ బిల్డింగ్లు ఉంటాయండి. ఏడు నాలుగండి. ఇదిగోండి ఇలా దొడ్డి ఇలా పక్కన, ఇదిగో ఇలా ఎవరి పొలం తిన్నాగా అల్లదే ఉంటుంది, బిల్డింగ్ తిన్నాగా. ఇలాగ ఏడుగురికి ఏడుగురు, ఇప్పుడు అక్కడికి నాలుగు అయినాయండి. ఇది ఐదోదండి ఎదుగురు కొడుకు, ఒకే టైప్ కట్టారు. అలాగే పొలం ఎవరితనం కాలదు ఇప్పుడు, ఈ వరకు వరి పంటలు అన్నప్పుడు రైలు చెరువులు తవ్వారు. ఇదిగోండి ఇది ఆరు, ఇది ఏడు. ఇప్పుడు ఇదిగో ఒకళ్ళు లేరండి, ఆ అవతల ఉన్నారు హైదరాబాద్ లో అవి వెళ్ళిపోయాండి. ఏడులో లేరు.